ఈ వీడియోలో మనం చూడబోయేది హోమియోపతి మందులు ఎలా తయారు చేస్తుంటారు, తయారు చేసిన విధానం ఎలాంటిది. హోమియోపతి మందులు మన మిత్రులు కానీ మన ఇంటి బంధువులు కానీ అందరూ హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. హోమియోపతి మెడిసిన్స్ తగ్గింది అని వాళ్ళు మెడిసిన్స్ తెచ్చుకున్నప్పుడు అన్ని మెడిసిన్స్ ఒకేలా ఉంటాయి. ఈ మెడిసిన్స్ మీద పేరు రాసివారు ఎందుకు? హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆరోగ్య సమస్య గురించి డాక్టర్కి తెలియజేస్తాం. డాక్టర్స్ మనకు మన ఆరోగ్య సమస్యను తెలుసుకొని మనకు మెడిసిన్స్ రాసి ఇస్తారు. మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మనకు మెడిసిన్స్ ఈ గోళీలలో ఇస్తూ మనల్ని వేసుకోమని చెప్తారు. రెండు గోళీలు చూడడానికి ఒకేలా ఉన్నాయి, కానీ ఈ రెండింటిలో వేసే మెడిసిన్స్ ఒకటేనా కాదా, లేదా వేరే వేరే మందులు మెడిసిన్స్ వేసి ఇస్తారా, అందరికీ ఒకటే మెడిసిన్ ఇస్తున్నారా అనే సందేహం మీలో ఉంటుంది. అపోహలు సందేహాలు మీకు కూడా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి సందేహాలు అపోహలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ సుప్రియ గారు, హోమియోపతి ఫార్మసీలో. అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ సుప్రియ. ఈరోజు మనం బీట్స్ పర్ హోమియో యూట్యూబ్ ఛానల్లో హోమియోపతి మందుల తయారీ, వాటి మీద ఉన్న సందేహాలు అపోహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక చిన్నపిల్లాడికి దెబ్బ తగిలి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అతనికి ఆర్నికా అనే మందు ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ మందు ఎలా తయారు చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇది సాధారణంగా మందు కలపని తెల్లగొంది. వీటిని మనం ఒక డబ్బాలో తీసుకొని మనకు కావాల్సినంత తీసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన మందుని ఇందులోకి యాడ్ చేస్తాం. అప్పుడే అది హోమియోపతి మందు అనేది తయారవుతుంది. ఎక్కడైతే మనం మందు తీసుకున్నామో దాని పక్కన 230 అని పొటెన్సీ రాసింది. పొటెన్సీ అంటే డోస్. మనకి ఎలాగైతే బయట మెడిసిన్స్ మీద 500 mg, 50 mg అని రాసి ఉంటుందో ఇక్కడ కూడా 200 C, 30 C అని రాసి ఉంటుంది. గుర్తిస్తామంటే మనం వచ్చే మనిషి యొక్క సమస్య బట్టి, అతని శరీర తత్వాన్ని బట్టి దీన్ని కూడా మారుస్తూ ఉంటాం. ఒకరికి 200 ఇవ్వచ్చు, ఒకరికి 30 ఇవ్వచ్చు, ఒకరికి 100 ఇవ్వచ్చు. ఇలా పొటెన్సీ డోస్ అనేది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు తయారు చేయాలో చూద్దాం. ఇలా మందు కలపని గోళీలను తీసుకొని ఇందులో మనకి ఇదంత మందును యాడ్ చేయాలి. దీంట్లో కలిపి మందు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి 5 చుక్కలు అవసరం అవ్వచ్చు, ఇంకొకరికి 10 చుక్కలు అవసరం అవ్వచ్చు. ఇప్పుడు ఇలా హోమియోపతి మందు తయారు చేసి మన సమస్యకు తగ్గట్టు వైద్యుడు మనకు అందిస్తుంది. చూడడానికి ఒకేలా ఉన్న వీటిలో వేసే మందు మాత్రం వేరు. ఒక్కొక్కరికి వాళ్ళ సమస్యకు తగ్గట్టుగా, ఒక్కొక్క వాళ్ళకి శరీరానికి తగ్గట్టుగా వాళ్ళ అవసరమైన మందుని వేసి ఇస్తుంటారు. అంతేగాని అందరికీ చూడడానికి ఒకే రకంగా ఉన్న గోళీలు ఒకటే మందు అని మాత్రం అనుకోవద్దు. ఉదాహరణకు మనం ఇప్పుడు ఒక మెడిసిన్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా రూమిక్స్ అనే మందు, దీంట్లో ఎన్ని రకాల పొటెన్సీస్ ఉన్నాయో. మనం ఇక్కడ ఉన్న పొటెన్సీని ఎలా డిసైడ్ చేస్తామంటే, మా ఆ మనిషికి వచ్చిన సమస్యని, దాని తీవ్రతని, అతని శరీర తత్వాన్ని బట్టి వారికి ఇచ్చే పొటెన్సీ కూడా మారుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న రూమిక్స్కి 6C పొటెన్సీ అని ఎలా రాసిందో, అలా ఇదే మందుకి రకరకాల పొటెన్సీలు రాసి ఉంటాయి. ఇక్కడ 30 అని కనిపిస్తుంది కదా, 200 మరియు 1000.
ఉసులు ఉంటాయి. అవి మనం ఒక మనిషికి వేరువేరుగా ఇస్తూ ఉంటాం. అది ఒకే రోగానికి అయినా ఒకే మనిషికి ఒకటే మందు ఇవ్వం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. దీన్నే మనం ఆ తెల్లకొల్లిలో కలిపి మందును తయారు చేస్తూ ఉంటాం. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. చాలా రకాల సమస్యలకు ఒక్కొక్క మందుని మనం కలిపి ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇద్దరు అబ్బాయిలు దెబ్బలతో వచ్చారనుకోండి, ఒకరికి ఇద్దరికి ఒకటే మందు ఇవ్వం మనం. ఒకరికి ఒక మందు, ఇంకొకరికి ఒక మందు ఇస్తాం. వారి శరీర తత్వాన్ని బట్టి, వారికి వచ్చిన సమస్యని బట్టి, వారికి ఉన్న గాయాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మందును ఇస్తూ ఉంటాం. మన ఆలోచనలు, మన అభిప్రాయాలు వేరైనప్పుడు మనకి ఇచ్చే మందు మాత్రం ఎందుకు ఒకటి అవ్వాలి? మనం ప్రత్యేకమైనప్పుడు మన మందు కూడా ప్రత్యేకం అవ్వాలి కదా. మీకు ఎలాంటి వైద్యం కావాలో నిర్ణయించుకునే హక్కు మీ చేతిలోనే ఉంటుంది. మీ శరీరానికి తగ్గట్టుగా మందును వాడటం ఉత్తమమైంది మరియు మేలైంది. ఇప్పటి వరకు చూసాం కదా మనం హోమియోపతి ఫార్మసీలో హోమియోపతి మందులు ఎలా తయారు చేసాలి, వాళ్ళు తయారు చేసే విధానం, అపోహలు అన్ని మనకు తెలియచేసిన డాక్టర్ సుప్రియ గారికి చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు హోమియోపతి మందులు తయారు చేసే విధానంలో ఉన్న అపోహలను తొలగిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.